పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోతోంది. ప్రభుత్వ ఇమేజ్ ని దెబ్బ కొట్టాలని నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నట్లు చంద్రబాబు నాయుడుతో కలిసి కుట్రలు చేస్తున్నట్లు మంత్రులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ను ప్రభుత్వం గౌరవించి తీరాల్సిందే అని కమిషన్ నిర్ణయమే ఫైనల్ అని మాటకు ముందోసారి నిమ్మగడ్డ వార్నింగులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నుండి మొదలైన నామినేషన్ల పర్వంలో ఏకగ్రీవాలను అడ్డుకునేందుకు నిమ్మగడ్డ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడే ప్రభుత్వం నిమ్మగడ్డ ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్నారు. ఎన్నికల్లో మెజారిటీ ఏకగ్రీవాలు చేసుకుని తన సత్తా చాటుకునేందుకు అధికార పార్టీ వ్యూహాలు పన్నుతోంది. ఏకగ్రీవాలు కాకుండా నామినేషన్లు వేయించి ఎన్నికలు జరిగేటట్లు చూడాలన్నది నిమ్మగడ్డ ప్రయత్నం. అయితే తన ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో తెలియదు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలంటేనే అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందని అందరికీ తెలిసిందే. పైగా ప్రస్తుతం ప్రతిపక్షాలు చాలా బలహీనంగా ఉన్నాయి. మెజారిటీ మీడియా మద్దతున్న కారణంగా చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు బాగా కవరేజ్ వస్తోందంతే. యెల్లో మీడియా వ్యవహారం ఎలాగుందంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరు వ్యతిరేకించినా వాళ్ళందరినీ బాగా హైలైట్ చేస్తోంది. అంటే ప్రతిపక్ష నేతల బలమంతా కేవలం మీడియా మాత్రమే అని అర్థమైపోతోంది. కానీ వైసీపీ బలం అలా కాదు. జిల్లా కేంద్రం నుండి పంచాయతీల వరకు వాళ్ళదే హవా. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు అయినా నిమ్మగడ్డ అయినా చేయగలిగేది ఏమీ లేదనే చెప్పాలి. ఏదో రూపంలో గ్రామస్థాయిలో అధికార పార్టీ నేతలు తమ మాటే చెల్లుబాటయ్యేటట్లు చూసుకుంటారు. కాబట్టి మెజారిటీ పంచాయతీల్లో ఏకగ్రీవాలయ్యేందుకే అవకాశాలున్నాయి. చంద్రబాబు హైదరాబాద్లోని తన ఇంట్లో కూర్చుని వైసీపీ అరాచకాలపై పోరాటాలు చేయడమంటే వీపులు పగలగొట్టించుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. అదే సమయంలో నిమ్మగడ్డ కూడా శుక్ర శనివారాల్లో అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పర్యటించారు. ఏకగ్రీవాలు కాకుండా ఎన్నికలు జరిపేటట్లుగా అధికారులు కమిషనర్ ఆదేశాలు ఇస్తున్నారు. అయితే నిమ్మగడ్డ ఆదేశాలను పట్టించుకునే వారెంతమంది? మరి ఎత్తుకు పై ఎత్తు గేమ్లో చివరికి ఎవరిది పైచేయి అవుతుందో చూడాల్సిందే.